దేశంలో మతరాజ్యాంగం చేయాలని మోదీ చూస్తున్నారని 70 ఏండ్లుగా సమకూర్చుకున్న దేశ సంపదను మోదీ కొలగొట్టారని సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ఆరోపించారు. బీజేపీ కూటమికి 400 స్థానాలు వస్తాయని, వారికి వారే ప్రచారం చేసుకుంటున్నారని కార్పొరేట్ మీడియా కూడా కోడై కూస్తున్నాయని దుయ్యబట్టారు. ఇక అంతర్జాతీయ స్థాయిలో అబద్ధపు ప్రచారాలు చేయించుకుంటున్నారని మండిపడ్డారు. అంత నమ్మకం వారిపై ఉంటే అక్రమ కేసులు పెట్టి ఇతర పార్టీ నేతలు ఎందుకు జైల్లో పెడుతున్నారని ప్రశ్నించారు. మోదీ అరాచక పాలనకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని రాఘవులు హెచ్చరించారు. మౌలిక విధానాలు ఏవైతే ఉన్నాయో, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరలిజం, సామాజిక న్యాయం, దేశ స్వావలంబన, ఈ 5 పునాదులు ప్రకటించి వేయబడతాయి. ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈ కూటమి అధికారానికి రాకుండా మనం చేయగలిగిన కృషి అంతా చేయాలి అని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ ఆశిస్తూ నిర్ణయించింది. ఆ రాజకీయ లక్ష్యంతో ఈరోజు ఈ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆశిస్తూ పాల్గొంటుంది. ఇప్పుడు దేశం అంతా ఈ ఎన్నికలు జరుగుతున్న తీరు, చర్చనీయాంశాలుగా ఉన్న ప్రధానమైన అంశాలు ఇవన్నీ మనం చూస్తే ఈ లక్ష్యాన్ని సాధించేదానికి క్రమక్రమేణా సానుకూలమైన పరిస్థితులు పెరుగుతున్నాయని చెప్పేసి